అందరికి నమస్కారం అండి. రేపు మధ్యాహ్నం 3 మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా మా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందో, పార్టీ శ్రేణులకు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు. ప్రతి జన సైనికుడు, వీర మహిళ అనేక ప్రాంతాల నుంచి మీరు తరలివస్తున్న సందర్భంగా మా అందరి తరఫున మీకు మనవి ఏంటంటే, దయచేసి ప్రతి జిల్లాకి ఇన్స్ట్రక్షన్స్ పంపించడం జరిగింది. ఏ ప్రాంతంలో మీకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు, ఏ ప్రాంతంలో మీరు అక్కడ కార్లోంచి దిగిన తర్వాత మీరు ఎటువంటి రహదారి పైన మీరు నడుచుకుంటూ ఈ ప్రాంతానికి రావాలో, వీటిపైన దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించి ఒకసారి మన పార్టీ పెద్దలను కూడా మీరు సంప్రదించి ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం దయచేసి తూచా తప్పకుండా పాటించండి. దాదాపు 15 నుంచి రాత్రి పగలు అహర్నిశలు కృషి చేసి 12 కమిటీలు ఇక్కడ చక్కటి ఏర్పాట్లు మీ అందరి కోసం చేశారు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం, మీరు సురక్షితంగా రావాలి, క్షేమంగా తిరిగి వెళ్ళాలి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మీరు విని భవిష్యత్తులో మన పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి చక్కగా మీరు తిరిగి వెళ్ళి మన గ్రామాల్లో ఆ సందేశాన్ని తీసుకెళ్లే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి. పార్టీ సీనియర్ నాయకులు నాగేంద్రబాబు గారు మిమ్మల్ని అడ్రస్ చేసి మాట్లాడతారు. మా పిసి చైర్మన్ మనోహర్ గారు గత ఒక నెల రోజుల నుంచో ఇంకో 2 నెలల నుంచో ఈ ప్లానింగ్లో ఉన్నారు. అండ్ మరి గత కొద్ది రోజులుగా చాలా కష్టపడుతున్నారు. ఈ కష్టం అంతా ఆయిందే. సో జరగబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేస్తున్నటువంటి రాబోతున్నటువంటి కార్యకర్తలకి, వీర మహిళలకి, అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక సుస్వాగతం. జాగ్రత్తగా రండి, సభని జయప్రదం చేయండి, సురక్షితంగా ఇళ్ళకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగబాబు గారు.